హైదరాబాద్ లోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రులకు తిరిగాడు. కానీ ఎవరూ చేర్చుకోలేదు. అప్పటికే ఆమెకు బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువైంది. దీంతో వెంటనే ఆమెను తీసుకుని గాంధీకి పరుగులు తీశారు లతీఫ్. అయితే అక్కడ ఉన్న ఓ సిఐ వీరిని ఆసుపత్రిలోకి అనుమతించలేదు. అడిషనల్ డీసీపీతో ఫోన్ చేపించినా ఫలితం లేకుండా పోయింది. తన పై అధికారులతో ఈ అమానవీయ ఘటనను చెప్పుకుని కన్నీటి పర్యంతమయ్యాడు లతీఫ్. కుర్కపల్లి డైరెక్టర్ నేషనల్ సిపి గారికి, మేడం గారికి, డీజీపీ గారికి అందరికీ నా యొక్క నమస్కారాలు. నాతో వచ్చిన వాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు. అంటే అది విచిత్రమైన కేసు. మా భార్య యొక్క ఆరోగ్యం బాగలేక యశోద హాస్పిటల్ తీసుకొని వెళ్ళి యశోద హాస్పిటల్ చూస్తే వాళ్ళు ఈసీజీ పెట్టేసి ఈమెకు పల్స్ రేట్ చాలా తక్కువ ఉన్నది, ఈమెను మేము ఇక్కడ ట్రీట్మెంట్ చేయలేము, ఈమెకు ఇమీడియట్గా ఐసీయూకి మార్చాలి, మా దగ్గర లేదు అన్నారు మలక్పేట యశోద హాస్పిటల్లో. అయితే సార్ మాకు ఇక్కడ ఉంది కదా సార్, మీ దగ్గరే ట్రీట్మెంట్ 1.5 ఇయర్ నుంచి ఆమెకు లంగ్స్లో ప్రాబ్లం ఉండే, గత సంవత్సరంన్నర నుంచి లంగ్స్లో ప్రాబ్లం ఉంది, ట్రీట్మెంట్ కృష్ణారెడ్డి గారు ఇంకో మేడం వాళ్ళు చూస్తున్నారు. గత సంవత్సరం నుంచి ఆ రిపోర్ట్స్ అన్ని చూపించినా కానీ మా దగ్గర లేదు, మీరు వెళ్ళిపోవాల్సిందే, జల్దీ తీసుకొని వెళ్ళిపోండి అని గతానికి తెలియబడుతున్నాను. అయినా కానీ నేను గోపిరెడ్డి గారికి ఫోన్ చేశాను, సార్ ఇలా అంటున్నారు, మన ప్రెసిడెంట్ గారు చెప్తే కూడా వినలేదు, మన గోపాల్ రెడ్డి సార్, మన చైర్మన్ గారు ఉన్నారు ఆ సార్కి కూడా ఫోన్ చేశాను ఆ నైట్, సార్ చెప్పినా వినలేదు. సార్ మీరు నాకు దీంట్లో చేతపైన ఏం లేదు, ఆరోగ్య భద్రతల 2 లక్షల రూపాయలు తీసి అక్కడ పెట్టాను, జేబులో పెట్టుకున్నారు 2 లక్షల రూపాయలు. అయినా కానీ ఐసీయూ లేదు అంటున్నారు. కానీ మా ముందర వేరే పేషెంట్లు వస్తే మాత్రం బరాబరు వాళ్ళను షిఫ్ట్ చేస్తున్నారు వాళ్ళు, మాకు మాత్రం చేయలేదు. అక్కడి నుంచి ఏం అర్థం కాదు, అక్కడి నుంచి గ్లోబల్ హాస్పిటల్కి వెళ్ళారు సర్వూర్ నగర్, అక్కడ కూడా వాళ్ళు సిటీ స్కాన్ తీసి లంగ్స్లో ప్రాబ్లం ఉంది అంటే, సార్ లంగ్స్లో ప్రాబ్లం ఉంది వాస్తవమే సార్, ఈ రిపోర్ట్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి, అది వాస్తవమే, సంవత్సరాల నుంచి ఆ ట్రీట్మెంట్ నడుస్తున్నది, ఊపిరి రాలేక చాలా ఇబ్బంది పడుతుంది సార్, మీరు ఎట్లనే చేసి బచాయించండి సార్ అని పైతలు మారారు. మీరు డబ్బులు ఏమనుకుంటున్నారేమో, నా దగ్గర 2 లక్షలు ఉన్నాయి తీసుకోండి, తెల్లారితే నేను మళ్ళీ 3 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇస్తాను సార్ అని చెప్పాను. ఆయన తీసుకుని వెళ్ళిపోండి అన్నారు. నాకు ఏం అర్థం కాక మా తమ్ముడే కావాలి అలీ, అలీకి ఫోన్ చేశాను, సిపి సార్ నెంబర్ ఉంటే భయమైంది అక్కడికి సిపి గారు చేస్తామనుకుంటున్నారు. అయినా కానీ నా భార్య కంటే ముఖ్యం, చాలా ఇబ్బంది పడుతుంటూ సిపి సార్ ఫోన్ చేస్తే నిజంగా దేవుడు ఎలా ఉంటాడో, మన ఏఎస్ఐ గారు చెప్పినట్టుగా, ఏఆర్ఎస్ఐ గారు చెప్పినట్టుగా